కాదు, 10 రంగాల్లో నోబెల్ ప్రైజులు, 4 ఆస్కార్లు, మెగసెస్ అవార్డులు ఇవ్వాలనేవారు. యునైటెడ్ నేషన్స్ సెక్రటరీ జనరల్, ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు ఇద్దరు కలిసి వచ్చి చంద్రబాబుకు సేవ కప్పాలని ప్రచారం చేసేవారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే పేదల తలరాతలు మార్చే ఎన్నికలవి. ఒక్క గ్రామంలోనే 1391 మందికి 48 కోట్ల మేర లబ్ధి, 93% మందికి మన ప్రభుత్వ పథకాలు ఉందే. ఇన్ని సంక్షేమ పథకాలకు చంద్రబాబు పథకాలను చంద్రబాబు ఎందుకు అమలు చేయలేదు? 14 ఏళ్ళు సీఎంగా ఉండి ఈ చిన్నపిల్లాడు చేసినంత మేలు ఎందుకు చేయలేకపోయారు అంటూ జగన్ నిలదీశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే ఎండల మంటలే. ఇప్పటికే దేశవ్యాప్తంగా చాలా చోట్ల 40 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు, సాధారణం కంటే 2-3 డిగ్రీలు అదనంగా నమోదు. ఎల్నినో ప్రభావం జూన్ వరకు ఉంటుందని వాతావరణ శాఖ అంచనాలు. వచ్చే 2 నెలల పాటు బాణుడి బగబగలు తప్పవంటున్న నిపుణులు అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. మరోవైపు నిఘా పెంచండి, అక్రమ మద్యం, గంజాయిపై ఉక్కుపాదం మోపండి, వీటిని సరఫరా చేసే వారిని గుర్తించి పీడీ యాక్ట్ కింద అరెస్ట్ చేయండి, ఆపరేషన్ పరివర్తన ద్వారా గంజాయి సాగును నియంత్రించి ప్రత్యామ్నాయం చూపాలి, అధికారులకు సీఎస్ కేఎస్ జవహర్ రెడ్డి ఆదేశం, రాష్ట్రంలో అక్రమ మద్యం, గంజాయి, ఇతర మత్తు పదార్థాల రవాణా విక్రయదారులపై ఉక్కుపాదం మోపాలని ఎక్సైజ్ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో పోలీస్ అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి ఆదేశించారు. గురువారం రాష్ట్ర సచివాలయంలో సీఎస్ సమీక్ష నిర్వహించారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. మిగతా కూటమిలో వేరు కుంపట్టు.